రైతులు పడుతున్నటువంటి అగచాట్లు అనేక కూడా ఇవాళ వెలుగులోకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితి ఈ 6 గ్యారెంట్ల ఉచితాల పేరు మీద ఇటు పునరావృతం కాకుండా ఉండాలంటే అసలు మీ కార్యాచరణ ప్రణాళిక కనీసం గవర్నర్ గారి ప్రసంగంలో ప్రజలకు విశ్వాసం కల్పించే రీతిలో ఈ 6 గ్యారెంటీల అమలు విషయంలో ఎక్కడ కూడా ఆ గవర్నర్ ప్రసంగము ప్రజలను ఎక్కడ కూడా ఇవాళ నమ్మశక్యంగా లేకుండా పోతున్నది. మరొక సంఘటన, 6 వారం 10 రోజుల ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఒక మరియమ్మ లాకప్ డెత్ సంఘటన జరిగినందుకే మొత్తం రాష్ట్రమంతా కూడా ఈ రకంగా అలజడి ఒక అబద్ధత భావం ఏర్పడ్డదో, ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఒక గిరిజను లాకప్ డెత్, పాలెం తండాకు చెందినటువంటి సూర్యనాయకు ఆయన సోదరుడి మధ్య జరిగినటువంటి భూ వివాదం కేసులో పోలీసులు చితక బాలడం వల్లనే సూర్యనాయక్ చనిపోయినటువంటి మరి ఆరోపణలు. కాబట్టి ప్రభుత్వం దీని మీద బాధ్యత వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి నియామకాల విషయంలో మొదటి కేబినెట్ విషయంలో మెగా డిఎస్సి మరి ప్రకటిస్తామని నోటిఫై చేస్తామని చెప్పిన మీరు మరి గవర్నర్ ప్రసంగంలో దాని మీద పెద్దగా ఊసలేదు. అందుకనే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు విషయంలో కూడా స్వాగతించదగ్గింది, కానీ పేద మధ్యతరగతి మహిళలకు ఈ బస్సు ప్రయాణం వారికి సంతోషకరమైనప్పటికీ ఈ పథకం వల్ల నష్టపోతున్నటువంటి మిగతా వర్గాలు ఇవాళ ఆటో డ్రైవర్లు అయితే కానీ లేదా ఆర్టీసీ మీద పడే భారం ఆర్థిక భారం కానీ కర్ణాటకలో చూసాం, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్ కార్పొరేషన్ జీతాలు ఇవ్వలేక ఇవాళ అది ఉనికే ప్రమాదంగా అక్కడ మారిపోయింది. అక్కడ సైతం కూడా ఆటోలు ప్రైవేటు ఈ బస్సులు మీద ఆధారపడి జీవనోపాధి కొనసాగుతున్న కొన్ని వేల మంది, ఇక్కడ కూడా అదే పరిస్థితి. క్రమేణా వాళ్ళలో ఒక అభద్రత భావం కలుగుతూ ఉన్నది. కాబట్టి వారిని ఆదుకునేదానికి విషయంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న చర్యలు ఏమిటో ఇవన్నీ కూడా మరి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేకుండా కేవలం ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక చదివినట్టుగానే ఉంది, కానీ ఆ ఎన్నికల ప్రణాళికను ఏ రూపంలో ఏ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొని అమలు చేస్తామనే దాంట్లో ఒక స్పష్టత లేకుండా పోయింది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పాము, గడువు ఇస్తాము, సమయం ఇస్తాము ప్రభుత్వానికి తప్పకుండా, కానీ ఏదో సాకులు చూపించి ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పోరాడతాం, ఉద్యమిస్తాం. మరి ఏ రకంగా ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాకపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ మించి ప్రజల్లో పోరాడి ప్రజలు చైతన్యం చేసి ఏ రకంగా ప్రభుత్వం పట్ల ఒక వ్యతిరేకత ప్రజల్లో ఏర్పడినటువంటి ఆ విషయం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మరి జాగ్రత్తగా వివరిస్తే బాగుంటుందని, ఇప్పటికైనా దళిత బంధు విషయంలో బీసీ బంధు గిరిజన బంధు ఆ అంశాల విషయంలో ఊసేయలేదు. మద్దతు ధర కూడా 500 కలిపి ధాన్యం కొనుగోలు చేసే విధానం పట్ల కూడా ఎటువంటి ప్రస్తావన లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికైనా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని, అమలు కావలసినటువంటి మరి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని, ఏదో నిపంతో
మరి అప్పుల భారంతో హామీలను మాత్రం దాటవేస్తే భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా సహించదని రాజకీయపరమైనటువంటి మరి పోరాటానికి గడువు సమయం ఇస్తాం ఖచ్చితంగా. 3 నెలలు 100 రోజులు దాటిన తర్వాత తప్పకుండా ఈ ప్రభుత్వ పనితీరు మీద మేము ఆలోచన చేసి ఆ రకంగా ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పార్లమెంట్ ఎన్నికల విషయంలో ఏం చేయాలనేది తప్పకుండా పార్టీ ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశం మొత్తం కూడా మోదీ గారు 3వ సారి ప్రధానమంత్రి కావాలని, ఖచ్చితంగా 3వ సారి ప్రధానమంత్రి అవుతారనేటువంటి విశ్వాసం ప్రజలు వ్యక్తం చేయడమే కాకుండా స్థానిక పరమైనటువంటి అంశాల మీద ప్రభావితమై కొన్ని రాష్ట్రాల్లో వారికి ఓటేసిండొచ్చు, కానీ 5 రాష్ట్రాల్లో ఇవాళ బలపడింది అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే. 3 రాష్ట్రాల్లో అధికారంలో రావడమే కాకుండా తెలంగాణలో, మిజోరంలో కూడా ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను పెంచుకున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే.